కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా నడిగూడ మండల వ్యాప్తంగా సిరిపురం గ్రామంలో 131 మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,114,000 రూపాయలు అందజేసి మేనమామగా వారి గుండెల్లో నిలిచారు. పుట్టగానే కేసీఆర్ కిట్ అందించి పెళ్లి సమయంలో కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేసిన సీఎం కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు. కేసీఆర్ గారి ప్రతి పథకం వెనుక మానవీయ కోణం ఉంటుంది. ఈ కార్యక్రమం ఎంపీపీ యాతకుల జ్యోతి మధుబాబు, జెడ్పీటీసీ బాణాల కవిత నాగరాజు, రైతు సమితి కాసాని వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకి భరోసా ఇవ్వడానికి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో గత 7 సంవత్సరాలుగా షాది ముబారక్ ద్వారా, కళ్యాణ లక్ష్మి ద్వారా ఇప్పటికే 10 లక్షల మంది ఆడపడుచులకి ఈ ప్రభుత్వం తోబుట్టులుగా భావించి కళ్యాణ లక్ష్మి రూపంలో 1,116,000 రూపాయలు చొప్పున కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందరి లబ్ధిదారులకు చేరుకుంటుంది. కేవలం కళ్యాణ లక్ష్మి పథకం ఒకటే కాదు, పుట్టిన ఆడబిడ్డని శిశువు దగ్గర నుంచి మొదలుపెట్టుకొని వృద్ధులు అయ్యేంత వరకు అన్ని రకాలుగా ఆదుకుంటుంది ప్రభుత్వం. ప్రసవం చేసేటప్పుడు కేసీఆర్ కిట్టు ద్వారా 12,000 రూపాయలు 12 రకాల వస్తువులు ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులను కాన్పు చేసి తల్లిని బిడ్డని ఇంటికి సురక్షితంగా పంపిస్తున్న ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని. పెరుగుతున్న పాపకి విద్యాబోధన చేయడానికి గురుకుల పాఠశాలలో విద్యాబోధన చేపించి, పెళ్లి చేసేటప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చి, అదే రకంగా రేపటి భవిష్యత్తులో వృద్ధి చెందడానికి గురుకుల పాఠశాల ద్వారా అనేక సదుపాయాలతో కంటికి రెప్పల తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థినికి 150,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి విద్యాబోధన చేపిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం. ఒంటరిమైల పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ మహిళా లోకాన్ని కాపాడాలనే ఆలోచనతో మహిళా లోకానికి అండగా ఉండటానికి కేసీఆర్ గారు దళిత బంధు, రైతు బంధు ఏ రకంగా నడుగుతుందో అదే రకంగా మహిళా బంధుగా అనేక కార్యక్రమాలు కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటికే 15 లక్షల కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది. 10 లక్షల పైచిలుకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. రైతులకి భరోసాగా ఉండటానికి, ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని కాపాడటానికి రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇచ్చి మహిళా రైతుల్ని కూడా కాపాడే అండగా ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రానున్న భవిష్యత్తులో ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్న అపర పరిధిగల ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారికి మహిళా లోకమంతా కూడా అండగా మండలంలో 161 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మూత మండ నడిగూడ మండలంలో 131 చెక్కుల్ని, అంటే 1,31,000,000 ఈరోజు, నిన్న 1,61,000,000 నిన్న, ఈ రకంగా అన్ని మండల కేంద్రాలలో కూడా అన్ని మండలాలలో కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ప్రతి మండలం కూడా దాదాపుగా 100 పైచిలుకున్నాయి. దాదాపుగా 6 మండలాలు ప్లస్ టౌన్ కలిపి 10 కోట్ల వరకు ఈసారి కళ్యాణ లక్ష్మి రూపంలో చెక్కులు ఇవ్వండి.